సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో ఉన్న మిషన్ భగీరథలో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు. నెలకు 8000 నుండి 9000 జీతం ఇస్తున్నారు. ఒక లేబర్ కు ప్రభుత్వం కేటాయించిన ప్రకారం కూడా ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఈఎస్ఐ పిఎఫ్ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. గత 6 సంవత్సరాల నుండి రామలమ్మ అనే కార్మికురాలను ఏఈ సదన్ గారి పర్సనల్ పనులు బట్టలు ఉతకడం వంట చేయడం సరిగ్గా లేదు అని ఆమెను అన్యాయంగా తీసివేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ కంపెనీలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది వర్క్ చేస్తున్నారో కూడా ఏఈలకు తెలియకుండా ఉండడం గమనార్హం. కార్మికులను అన్యాయంగా తీసివేశారని గతంలో ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదు, లేబర్ యాక్ట్ ప్రకారం ఒకరికి కూడా వేతనం ఇవ్వడం లేదని, ప్రతి కార్మికునికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని గ్రామస్తులు అన్నారు. నేనేమి పనిచేయలేదని అనలేదు. ఈపీఎఫ్ కానీ ఈజీఎస్ కానీ లేబర్ మీరు యాజ్ లేబర్ యాక్ట్ ప్రకారంగా వర్క్ చేయించుకుంటురా? మీ ఇష్ట రాజ్యాంగంగా వర్క్ చేయించుకుంటురా? ఒక లేబర్ కి ఏమన్నా జరిగితే వీళ్ళే కాదు, మీకు కూడా బుద్ధి ఉండాలి. మీ అందరి కోసం మాట్లాడుతున్నాం, వర్క్ మీకుందా ఇడిఎఫ్ ఉందా? మీ అందరికి ఏది లేదు, ఇడిఎఫ్ ఉందా? మీ అందరికి లేబర్ యాక్ట్ ప్రకారం పనిచేస్తా అడ్డ కూలీలా? అడ్డ కూలీలా పని చేసిన వెంటనే ఇప్పుడు 5-6 ఏళ్ళు వేసేయబట్టి అయితే సారు బట్టలు ఉత్కనికి రమ్మన్న డాడీకి పుల్కలు అంటే నాకు బట్టలు ఉత్కరా సారు, నేను రాసనలు కొంతా కసం ఉత్తాను. ఏ సారు? సదానం సార్. అంటే కల్లా అన్లేడని పన్నా జ్వరం వచ్చి పన్నాక 40-20 రోజులు అయినాక వస్తే వద్దమ్మ కర్ణ వచ్చింది, ఇంకో ఆమె నా సపోర్ట్ చేసిన ఆమె తోగ వీకింది అని చనిపోయింది. ఇక నాకు పియ్య పన్న పెట్టి సార్ ఆఖరికి అంటే నాకు తెలియదు, నాకు తెలియదు ఇంకో కథ. నేను పనికి పెట్టుకో సార్ ఆఖరికి నీకు ఒక కొడుకు బిడ్డ ఉంటుంది అక్కడ పెట్టుకున్నాను అటు కూడా వద్దాను. స్టార్ట్ అయ్యేసింది, మేమేమున్నాము 50 ఎకరాల భూమి, మంచి పంట పండేటి భూమి. అప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఇంట్లో చేయమంటే మీ ఊళ్ళకు 200 మందికి పని దొరుకుతుంది అంటే అది పర్మిషన్ ఇచ్చినాము. మాకు అడగకుండా కూడా, మాకు అడిగి కూడా ఎవ్వరిని పెట్టుకోకుండా
వేరే మనసులను పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మా విలేజ్ లో శారణ మాలసమంది దోసమంది పిల్లలు ఇంటర్ చదివినోళ్ళు ఉన్నారు ఆ 20 50 60 మందిని మా ఊర్లోనే పెట్టుకున్న దాకా మేము నిరసన చేస్తామని మిషన్ భగీరథలో 5-6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్మికులను ఇద్దరిని తీసివేయడం జరిగింది వాళ్ళ కోసం ధర్నా నిర్వహించడం జరిగింది అదే విధంగా వీళ్ళకు కనీస వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు ఐడి కార్డు లో మాత్రం లేబర్ అని మెన్షన్ చేస్తారు వీళ్ళు అక్కడ వచ్చేసి మెగా ఆఫీస్ లో వచ్చేసి వీళ్ళకి ఆపరేటర్ అని మెన్షన్ చేస్తారు ఐడి కార్డు లో లేబర్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఆ శాలరీలో 8000 9000 10000 కట్టిస్తున్నారు కానీ వీళ్ళు తీసుకున్న శాలరీలు మాత్రం ఇచ్చే శాలరీలు అయితే రియల్ గా 15000 ఉండాలి 5000 ఈ మధ్యలో ఎడిపోతున్నదో తెలియదు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ సదన్ సార్ పర్సనల్ వర్కులు చేయించుకోవడము ఇంట్లో బట్టలు ఉతికించడము బాసన్లు దోమించడం ఇంకా పర్సనల్ వర్కులు చేయించుకోవడము దాన్ని చేయకపోతే తొలగించడము రామ్లమ్మ అనే మహిళా కార్మికురాలని తొలగించడము అదేవిధంగా శివ అనే వ్యక్తి ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగలేక 1 మంత్ రావడం రాలేకపోయిండు తర్వాత వస్తే ఆయన గేట్ లోపలికి అలో చేయలేకపోవడము ఆయన ఆత్మహత్యకు టాంకేకి ఆత్మహత్యకు పాల్పడడం వల్ల మేమందరం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని గ్రామం తరపున యువకులం కానీ పెద్దలం కానీ అందరం వచ్చేసి ఆయనను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది డిఈని కానీ డిఈ ఏమాత్రం ఎంత రిక్వెస్ట్ చేసాం కానీ ఆయన సమాధానం మాత్రం చెప్పడం జరగడం లేదు ఆయన ఎట్లా అంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు మా దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు శివబోయ్ అడిగితే మీరు బాన్సువాడ ఓడి కాళ్ళు మొక్కి రండి అది అని చెప్తున్నాడు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు పే స్కేళ్లు లేవు వీళ్ళకి ఇప్పటి వరకు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఆ విధంగా అంటే కనీసం కార్మిక చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించకుండా వీళ్ళు ఏ విధంగా వర్క్ చేయించుకుంటున్నారో వాళ్ళకి తెలియట్లేదు శివ 1 మంత్ నుంచి విధుల్లోకి రావట్లేదు ఆయన కొంచెం ఆరోగ్యం మంచిగా లేకపోవడం వల్ల ఆయనకు ఈవెన్ ఆరోగ్యం బాగాలేకుండా ఇన్ కేసు ఏదైనా జరిగిందంటే ఆయన కీఎస్ఐ నుంచి ఏదైనా లబ్ధి పొందుతాడంటే అది కూడా లేకుండా చేసిండు పిఎఫ్ లేకుండా చేసిండు అంటే 5 సంవత్సరాలు ఆయన వర్క్ చేసి దేనికి కూడా ఏ ప్రయోజనం కూడా పొందనటువంటి పరిస్థితిలో ఉన్నాడు దీనికి కారకులు ఎవరు మెగా ఇన్స్ట్రక్షన్ వాళ్ళే కదా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళే కదా మేల్ వాళ్ళే కదా వాళ్ళు ఏవైతే ఈ చర్యలు తీసుకుంటారు ఇవి ఏదైతే చేస్తారో తప్పుడు కార్యక్రమాలు ఇవి ఇకనైనా బంద్ చేసుకోవాలి అందరికీ పే స్లిప్ ఇవ్వాలి పే స్కేల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయింది అది ఇవ్వాలి పే స్లిప్ ఇవ్వాలి ఈఎస్ఐ వాళ్ళకి అమలు చేయాలి అదేవిధంగా పిఎఫ్ అమలు చేయాలి లేని ఎడల మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతంగా చేస్తాము ఆగేదే లేదు మండలాల నుంచి మండలంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ నుంచి కూడా ఇక్కడికి తరలించడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మా డిమాండ్లను పరిష్కరించగలని కోరుతున్నాం కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇక్కడ అమలు చేయడం లేదు ఈఎస్ఐ పిఎఫ్ 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నటువంటి లేబర్లకు కూడా ఇప్పటివరకు సరిగా అమలు చేస్తలేరు ఏఈలు డిఈలు వాళ్ళు పర్సనల్ వర్క్ చేపించుకుంటారు వాళ్ళ పర్సనల్ వర్క్ వీళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళని పనుల లెక్కలు తీసేస్తారు కంపెనీలో ఎంతమంది ఉన్నారో ఇప్పటివరకు లెక్క తెలియదు ఉన్న సగం మందితోటే పనులు చేపించుకుంటున్నారు పే స్లిప్ 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి ఇవ్వట్లేదు ఒక్క వర్కర్ కూడా పే స్లిప్ ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ శివ అనేటి ఒక వ్యక్తిని అతను పర్సనల్ పని చేయలేడని చెప్పి తీయడం జరిగింది 6 సంవత్సరాలు చేసినటువంటి రామ్లమ్మ అనే ఒక మహిళా కార్మికురాలని ఏజ్ ఎక్కువ ఉంది నీవు ఇంట్లో సరిగా పని చేయలేవు బట్టలు చెప్తే చేయట్లేదు అని చెప్పి పర్సనల్ పనులు చేయకపోతేనే వాళ్ళని తీసివేయడం జరుగుతుంది కాబట్టి వారందరినీ మళ్ళీ తీసుకొని మిషన్ భగీరథలో వీళ్ళకందరికీ ఏఈడీలను అందరినీ మార్చాలి ఏఈని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా ఫుల్ డిమాండ్ అందరు కూడా కనీస వేతనాలు అమలు చేస్తూ పే స్లిప్స్ అందరికి కూడా అందేలా రావాలని లేబర్ యాక్ట్ ప్రకారంగా అందరికీ సరైన